फ्रेंड्स नोरूरिंचे मसाला तो मनो स्पेशल फ्राई तैयार चेसेद्दामा चूस्तुंटेने नोट्लो नीलू अलागा ऊरिपोतू उन्नाय कदा नीलू ओरटमे कादु तिंटे लोट्टलेसुकुंटू तिनाल्सिंदी अंत सूपर सूपर टेस्ट गा उंदी इंकेंदुकु आलस्यं तैयार चेसेद्दामा फ्रेंड्स मुंदुगा उप्पु पसुपु वेसी మన లెగ్ పీసుల్ని లెగ్ పీసులు ఇంకా కొంచెం చికెన్ అన్నమాట బాగా ఉడికిస్తూ ఉన్నాను దీంట్లోనే ఇవి ఏమంటారు లివర్ అంటారా మేమైతే కందనగాయలు అంటాము వీటిని కూడా ఉడికిస్తూ ఉన్నాను వీటిని మనం డిఫరెంట్గా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక పెద్ద టమాటా పచ్చిమిరపకాయలు వచ్చి పండిపోయినాయి నాలుగు తీసుకున్నాను ఒకటి పచ్చిగా ఉన్నింది మూడు పండుగా ఉన్నాయి కట్ చేసుకున్నాను తర్వాత మనం వేయించి పొడి చేసుకున్నాం కదా అదన్నమాట ఇది ఎన్నిమిరకాయలు నాలుగు వేసాను కదా అవి కూడా లైట్గా వాటితో పాటు వేయించాను అది తర్వాత అంటే లాస్ట్లో వేయించాను అనమాట వాటితో పాటు కాదు ఇవి వేగిపోయిన తర్వాత తీసేసాను కదా ఆ తర్వాత ఉత్త బాగినట్లు కొద్దిగా వేయించాను ఎన్నిమిరకాయలు కూడా నాలుగు వేసి పొడి చేసేసాను అనమాట ఇంకా మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు మనం స్పెషల్ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు యాలకులు ఒక మూడు లవంగాలు అన్నమాట ఇవన్నీ వేసి ఇప్పుడు మనం దారుగా వేయించుకోవాలి అంటే పచ్చి వాసన లేకుండా ఎక్కువ మాడకుండా కొంచెం దారుగా అనేది మనం ఇప్పుడు వీటిని వేయించేసుకోవాలన్నమాట ధనియాలు మిరియాలు పట్ట లవంగ యాలకులు వేసానన్నమాట నేను వీటిని ఇలా కొంచెం మందపాటి గిన్నె బాండిలో ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలాగా వేయించేసానన్నమాట వేయించిన తర్వాత ఆ చెక్క అనేది ఇట్లా పీసులు పీసులు వేసి ఇలా మిక్సీలో వేసాను తర్వాత ఏం చేశానంటే ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా ఆ బాండెట్లోనే అలాగే వేయించి వేసానన్నమాట బాగుంటుంది అనేసి మన చికెన్ కూడా ఇప్పుడు బాగా నీళ్లు లేకుండా చాలా బాగా ఉడికిపోయింది ఇంకా ఫ్రైకి రెడీగా ఉంది ఇంకా రెడీ చేసాను ఫ్రెండ్స్ ఇది దోశ పెనము తెలుసు కదా ఫ్యాను పొయ్యి అంటించి ఇది దోశ పెనం పెట్టాను మన చికెన్ని బాగా నీళ్లు లేకుండా ఉడకబెట్టేసుకున్నాం ఉడకబెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఇలా వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిరపకాయలు టమాటాలు మనం తయారు చేసుకున్న పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఆనియన్ మాత్రం వేయలేదు
పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం ఇలాగే తీసుకున్నాం. పచ్చి వాసన పోయేదాకా వేసేస్తున్నాం. మసాలా సపరేట్గా వేద్దాము అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకునే అనుకున్నాను. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేద్దాం. వేగాయి కదా తిప్పిద్దాము. ఇవి చూడండి ఎంత రోస్ట్ వచ్చాయి కదా. రోస్ట్ వచ్చేసాయి పెద్ద కాబట్టి ఇంకొంచెం రోస్ట్ చేయాలి. ఈ టమాటాల్లో అవి వేగే తప్పకి మనకేమవుతుందంటే మనం ఏంటంటే ఉప్పు అనేది చికెన్లోనే వేసినాము ఇంకా దీంట్లో వేయలేదు. ఈ టమాటా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుంటాం కానీ దాంట్లో అయితే కొద్దిగా ఉప్పు ఆల్రెడీ వేసినాను. అందుకని ఊరికే లైట్గా కొద్దిగా చల్లాం. ఈ మసాలా కోసం అన్నట్టు కొంచెం లైట్గా ఉప్పు చల్లద్దాం. ఆల్రెడీ ఉప్పుకైతే చికెన్కి అయితే ఉప్పు బాగా వేసేస్తున్నాను దానికైతే సరిపోద్ది. ఓకే ఈ మసాలా కోసం మనం డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్రై. స్మెల్ ఎంత సూపర్ అంటే బలి స్మెల్ వస్తుంది. మసాలా వేయక ముందే ఎంత స్మెల్ వస్తుంది. ఇలా వేయించినప్పుడు మనకు ఆయిల్ కూడా డీప్ ఫ్రై అయినంత ఎక్కువైతే ఆయిల్ కూడా అవ్వదు. మనం ఒక 50 గ్రాములు వేసుంటానేమో ఆయిల్ అంతే. ఎక్కువ కూడా మేము వేయలేదు ఆయిల్ అనేది.
కొంచెం జాగ్రత్త కన్నం కాయలు వేయించేటప్పుడు మాత్రం ఎందుకంటే అవి కొంచెం పేలుతాయి అన్నమాట పేలకుండా ఉంది కన్నం కాయలు మాత్రం అందుకని కొంచెం చూసుకోవాలి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయలేదు ఇలాగే కనిష్టిగా అనిపిస్తుంది అలాగైతే సూపర్గా ఉంది చాలా చాలా డిఫరెంట్గా అసలు ఆ స్మెల్లే ఒక డిఫరెంట్గా వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది నాకు స్మెల్ కానీ చూస్తున్నా కానీ వాళ్ళ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మీరు చూస్తూ చూస్తూ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ చూపండి తెలియజేయండి సార్ నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను అది చూస్తుంటే నోరు చూడిపోతుంది అసలు ఎక్సలెంట్ ఇప్పుడు మనం కారం అయితే నేను బాగా తింటాను తక్కువ తిన్న వాళ్ళు అయితే తక్కువ తినచ్చు నేను ఒక్క టేబుల్ స్పూను కారం అనేది వేస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఉడికేటప్పుడు ఆల్రెడీ వేసినాము మీరు గమనించుకోవాలి వేయలేదు అంటారా ఉప్పు ఫస్ట్ వేసి చికెన్ని ఫస్ట్ బాగా ఉడకపట్టేశాను తర్వాత ఇక్కడ వేసాను అన్నమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా పౌడరు అవన్నీ ఇప్పుడు వేసేస్తున్నాను ఈ పౌడరు ఎలా తయారు చేసామో చూపించాను కదా మీకు చాలా మంచి ఫ్లేవరు అసలు చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది స్మెల్ కానీ అసలు భలే మంచి స్మెల్ వస్తుంది ఈ పౌడరు అంత వేసేస్తున్నాను మసాలా ధనియాలు మిరియాలు ధనియాలు మిరియాలు దాల్చిన చెక్క లవంగ నెక్స్ట్ యాలకులు కానీ వేసామన్నమాట మిరియాలు ఇప్పుడు మనం కొంచెంసేపు సన్న సిమ్లో పెట్టేసి వదిలేద్దాం చూసారా చూసేది అంటారా పటాపట అని పేలుతూ ఉన్నాయి కందన కాయలు మీరేమంటారు మీ భాషలో కొంతమంది లివర్ అంటారు మరి లివర్ అనేది గుండెకాయ అంటారు నేనంటారు దాని వెళ్ళదు ఇదైతే గుండెకాయ గుండెకాయ నెక్స్ట్ లెగ్ పీసులు రెడీ అయిపోయింది ఒక పని అయిపోయింది బాబు ఒక పని అయిపోయింది బాబు సూపర్ 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 ఫ్రై ఇది కానీ ఇలా తీసుకొని తింటూ ఉంటే ఉంటుంది అసలు అదరే అదృష్టం కదా సూపర్ అంటే సూపర్గా ఉంది బాగా ఫ్రై అయిపోయింది మసాలా అంతా బాగా అబ్జర్వ్ చేసుకునేసింది ఇంకా దీన్ని మనం
తినలే దీన్ని ఒక్కదే తినలేని వాళ్ళు టైం పాస్ తినలేరు కారం అనుకుంటే అంటే వేరేగా తినేవాళ్ళు ఉంటారు దీన్ని అలా తినేవాళ్ళు కాకపోతే రసము పప్పుచారు వేసుకొని చక్కగా నంచుకొని తింటే అంతే బొమ్మ అదిరిందన్నమాట సూపర్ అంటే సూపర్ అదృష్టం అంటే అదృష్టం ఓకే ఫ్రెండ్స్ మనం చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఇండియా ఫుడ్ ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు చూస్తున్నందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా నేను పొయ్యి కూడా కట్టేస్తున్నాను